ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా ఫ్రెష్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను మిక్చర్ అంటే బూందీ అంటారు కదండీ కొంతమంది బూందీ అంటారు దాన్ని ఎలా చేసుకోవాలో ఇంట్లోనే ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా కూడా ఏం చేయాలో కూడా చెప్తానండి ముందుగా నాలుగు కప్పులు శనగపిండి తీసుకోవాలి నాలుగు కప్పులకి ఒక కప్పు వరిపిండి అండి రెండు కలిపేసుకోవాలి కలిపేసుకుని దాంట్లో చిటికెడు సోడా ఉప్పు వేసుకోవాలండి వేసుకుని వాటర్ పోసి ఇట్లా కలిపేసుకోవాలండి బాగా కలుపుకోవాలి ఎక్కడ ఉండాలి లేకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోవాలి ఉండలుగా ఉంటే బూందీ సరిగా రాదండి సోడా ఉప్పు ఎక్కువ వేసుకున్నా కూడా ఆయిల్ ఎక్కువ పీల్స్తుంది ఇదిగోండి స్మూత్ స్మూత్గా వచ్చిందో చూడండి ఇలా కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ బాగా కాగాలి మనం కాగిన తర్వాతే బూందీని ఇట్లా బూందీ వేయాలి ఇది వచ్చేసి బూందీ గెరెట్ ఉంటుంది కదండి ఆ గెరెట్లో వేసి ఒక గిన్నెతో ఇట్లా అనేస్తే సరిపోతుందండి ఆయిల్ కాగితే ఇలా బాగా పొంగుతుందండి ఇలా మధ్య మధ్యలో ఇలా గెరటతో కలుపుతూ ఉండాలి బ్రౌన్ కలర్ షేప్ సారీ బ్రౌన్ బ్రౌన్ కలర్ రాగానే మనం తీసేసుకోవాలండి ఇట్లాగే కలుపుకున్న అంతా చేసుకోవాలి ఇదిగోండి బూందీ పిండంతా బూందీ చేసేసామండి నెక్స్ట్ వచ్చేసి పల్లీలు అండి వేడి గుళ్ళు అంటారు కదా అవండి అవి కూడా ఏ నూనెలో వేపుకుని వేసుకోవాలండి ఇవి వచ్చేసి మనకి ఇష్టమైన వేసుకోవచ్చండి మరి బాగా హెవీగా కాకుండా కొంచెం లైట్గా వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర అండి జీలకర్ర ఏం లేదు మామూలుగా కలిపేసుకోవటం అండి దాంట్లో అది ఆయిల్లో ఏమి వెయ్యి అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అండి కరివేపాకు కూడా మనకి ఇష్టమైనంత వేసుకోవచ్చు అది మన ఇష్టము నెక్స్ట్ వచ్చేసి ఇంకా సాల్ట్ కారం అవన్నీ ఉంటాయి కదండి అవి కూడా వేసుకోవాలి ఇది వచ్చేసి సాల్ట్ అండి సాల్ట్ కూడా సాల్ట్ ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదండి మళ్ళీ ఎక్కువ అయితే ఇబ్బంది అవుతుంది కొంచెం లైట్గా వే వేసుకుని కలుపుకుంటూ చూసుకోవాలి టేస్ట్ చేసుకోవాలి కలిపిన తర్వాత ఒకసారి సరిపోలేదు అంటే అప్పుడు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కారం అండి మొత్తం ఇట్లా కలిపేసుకోవాలండి కరివేపాకు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది కరివేపాకు కూడా మంచిది కదా కంటికి ఇంకా దీనిలో చాలా కలుపుకోవచ్చు అండి వేడి శనగపప్పు అంటారు కదా అవి కలుపుకోవచ్చు ఇంకా సన్న ఇంకా కారం పూసు ఉంటారు కదా అవి కూడా చేసి కలుపుకోవచ్చు కారం సరిపోకపోతే చూసుకొని మళ్ళీ కలుపుకోవాలండి ఎందుకంటే కారం ఇందాక పైన వేసాం కదా మొత్తంలో కలవదు కదా అందుకని ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ చూసుకొని వేసుకోవాలి ఇవ్వండి ఇవి వచ్చేసి వేసి అండి అవి కూడా వేసి కలుపుకోవాలి ఇంకా మొక్కజొన్న చిప్స్ అంటారు కదా అవి కూడా వేసుకోవచ్చు ఇట్లా ఇంకా రెండు మూడు రకాలు వేసుకుని కూడా కలుపుకోవచ్చు అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి